ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటే ఎవరు బాగుపడ్డారు? బంగారు తెలంగాణ కాస్త పేదలకు బ్రతుకే లేకుండా చేశాడు కేసీఆర్ గారు. బంగారు తెలంగాణ కాస్త అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా మారింది. బంగారు తెలంగాణ కాస్త బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా మారింది. ఈ రోజు కేసీఆర్ గారు దిక్కుమాలిన పాలనలో 8 సంవత్సరాలలో 8 సంవత్సరాలై మన రాష్ట్రం వస్తే ఆ 8 సంవత్సరాలలో 8000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రతిరోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం, ఇద్దరు ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. అప్పుడప్పుడు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. ఎవరైనా ప్రశ్నించేవారు ఉన్నారా? పలకరించేవాడు ఉన్నాడా? వాళ్ళ గురించి, వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచన చేసేవాడు ఉన్నాడా? లేడు. ఈరోజు మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం మన రాష్ట్రం, కానీ దొంగ చేతికే తాళాలిస్తే ఏమవుతుంది? దొంగ చేతికే తాళాలిస్తే మొత్తం దోచుకున్నట్టు. 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే 4,00,000 కోట్ల అప్పుల కుప్పగా చేశాడు కేసీఆర్ గారు. 16 మంది ముఖ్యమంత్రులు కలిసి చేసిన అప్పైనా కేసీఆర్ గారు చేసిన అప్పు అంతకంటే ఎక్కువ. అంటే మన రాష్ట్రంలో 4,00,000 కోట్ల రూపాయలు పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేరు చెప్పి కేసీఆర్ గారు అప్పు చేస్తే ఆ డబ్బంతా ఏమైనట్టు? అంత డబ్బు అప్పు తెచ్చి కూడా బిడి బిచ్చం కళ్ళు ఉద్దర, దేనికి డబ్బు లేదు. అన్ని లక్షల కోట్లు అప్పు తెస్తే కూడా ఫీజు రీఎంబర్స్మెంట్కు డబ్బు లేదు, ఆరోగ్యశ్రీకి డబ్బు లేదు, ఆఖరికి ముసలోళ్ళకు పెన్షన్లు ఇవ్వడానికి డబ్బు లేదు, రైతు నష్టపోతే ఆ నష్టపరిహారం ఇచ్చే దిక్కు కూడా లేదు మన తెలంగాణ రాష్ట్రంలో. దేనికి డబ్బు లేదు. మరి 4,00,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తే ఆ డబ్బంతా ఎవరి జోబుల్లోకి పోయినట్టు? కేసీఆర్ గారు, కేసీఆర్ గారి కుటుంబం కాజేయలేదా? ఈరోజు ఎక్కడ చూసినా దోచుకుంటున్నారు, దాచుకుంటున్నారు. అందుకే కదా వీళ్ళకి అధికారం కావాల్సి వచ్చింది. అందుకే కదా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు. అంతకు మించి ఏం చేస్తున్నాడు కేసీఆర్ గారు? ఒక్కరినైనా ఆలోచన చేశారా? ఒకరి గురించైనా పట్టించుకున్నారా? ఈరోజు కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊసిపోయిందట. ఎవరడిగారు ధర్నీ పోర్టల్? ఎవరడిగారు ఆన్లైన్లో చేయమని? ఈరోజు భూములున్న వాళ్ళు కూడా, పాస్బుక్లు ఉన్న వాళ్ళు కూడా అమ్మా మా భూములు మావి కాకుండా పోయాయని లబో దిబోమని మొత్తుకుంటున్నారు. 4 ఎకరాలున్న వాడికి 2 ఎకరాలు చూపిస్తుంది, 2 ఎకరాలున్న వాడికి 1 ఎకరా చూపిస్తుంది, ఇక 1 ఎకరా 1.5 ఎకరా ఉన్న వాడికి అసలు భూమే లేదని చూపిస్తుంది. అమ్మా నాకు భూమే లేదు తల్లి, నా భూమి కనిపించడం లేదు తల్లి అని బోరుమని ఏడుస్తున్నారు. పాలకులు పట్టించుకుంటున్నారా? ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రజల వైపు తిరిగి చూడటం లేదు, ప్రజల గురించి ఆలోచన చేయటం లేదు. మరి ఎందుకు ఈ ప్రభుత్వం, ఎందుకు ముఖ్యమంత్రి, ఎందుకు మంత్రులు, ఎందుకు ఈ యంత్రాంగం? ప్రజల కోసం కాదా? ఎవరికైంది బంగారు తెలంగాణ? ఈరోజంట టీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో 860 కోట్ల రూపాయలు కూర్చుందట. అంటే ప్రజలేమో అప్పుల పాలైపోతున్నారు, ప్రజలేమో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, టీఆర్ఎస్ పార్టీ అకౌంట్లోనేమో 860 కోట్లు ఉందట. ప్రతి నెల వడ్డీయే దానికి 3 కోట్లు వడ్డీ వస్తుందట. ఆ వడ్డీయే ఇప్పటికి 25 కోట్ల రూపాయలు అయిందట. అంటే టీఆర్ఎస్ పార్టీ అకౌంట్లోనేమో 100 కోట్లు కూర్చోవాలి, ప్రజలకు మాత్రం ఏ డబ్బులు మిలకూడదు, ప్రజలకు మాత్రం వాళ్ళ జీవితాలు బాగుపడకూడదు. టీఆర్ఎస్ పార్టీ అకౌంట్లోనే అన్ని డబ్బులు ఉన్నాయంటే ఇక టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎన్ని డబ్బులు ఉండాలి? టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కి ఎన్ని డబ్బులు ఉండాలి? ఆయన కుటుంబం దగ్గర ఎన్ని డబ్బులు ఉండాలి? 1,000 కోట్లు 1,00,000 కోట్లు దోపిడీ చేశారు. అదంతా తెలంగాణ సొమ్మే కదా, అదంతా అక్రమ సొమ్మే కదా. ఏం చెప్తున్నారు బీజేపీ పార్టీ ఈరోజు? కేసీఆర్ గారు అవినీతి పరుడు అని చెప్తున్నారు. మోడీ దగ్గర నుంచి అమిత్ షా వరకు, కింద బండి సంజయ్ ఈ రాష్ట్ర అధ్యక్షుడు వరకు అందరూ చెప్తున్నారు కదా కేసీఆర్ గారు అవినీతి పరుడని. మరి అవినీతి పరుడైతే కేసీఆర్ గారి మీద బీజేపీ పార్టీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? మరి దేశంలో మీరు ప్రధానమంత్రిగా ఉన్నారు కదా, ఒక రాష్ట్రంలో అవినీతి జరిగితే సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిన పని లేదా? కేసులు పెట్టాల్సిన పని లేదా? చేస్తున్నారా? అందరూ కుమ్మక్కయ్యారు, ఒకరి కోసం ఒకరు పని చేస్తున్నారు. నువ్వు కొట్టినట్టు చేయి నేను ఏడ్చినట్టు చేస్తానని ఇన్ని రోజులు కలిసి డ్యూయట్లాడారు. ఇప్పుడేమో చెడింది కాబట్టి ఇప్పుడు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. కానీ ఎవరి కోసం పనిచేశారు ఈ 8 సంవత్సరాలు? వాళ్ళ స్వార్థం కోసం పని చేసుకున్నారు.
ఒక్క పార్టీ అంటే ఒక్క పార్టీ అయినా ప్రజల పక్షాన నిలబడిందా? కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తే ఏం చేశాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు? కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈ రోజు అందరూ కలిసి టిఆర్ఎస్ సంకనెక్కారు. మరి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లేయాలి? పట్టపగలే నడి బజారులో పశువులను కొన్నట్టు కేసీఆర్ గారు కొండానికి సిద్ధపడితే అమ్ముడు పోడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధపడింది. రాజకీయ వ్యభిచారం కాదా? కానీ అది కాదా చేసింది? అదే చేశారు కదా. మరి ప్రజల కోసం ఎవరు నిలబడ్డారు? ఏం చెప్పాడు కేసీఆర్ గారు ఉద్యమమప్పుడు? ఏం చెప్పాడు కేసీఆర్ గారు? నాకు ఉద్యమం తప్ప ఇంకో ధ్యాస లేదు, నేను నా ముసల్ది ఉన్నాము, మా ఇద్దరికి కలిసి పావు సేరైతే సరిపోతుంది, నా కొడుకు బిడ్డ అమెరికాలో ఉన్నాడు, నాకు ఉద్యమం తప్ప ఇంకా ఏ ధ్యాస లేదు అనలేదా కేసీఆర్ గారు? మరి ఎవరు తీసుకొచ్చారండి కేసీఆర్ గారి కొడుకును కూతుర్ని? ఎందుకు తీసుకొచ్చారండి కేసీఆర్ గారు కొడుకుని కూతుర్ని? ఒక్కసారి పదవులు ఆశ కలగగానే మొత్తం కుటుంబం కుటుంబం మొత్తం రాజకీయాల్లోకి దూకారు కదా, మొత్తం అందరూ పదవులు అనుభవిస్తున్నారు కదా. ఏం చెప్పాడు కేసీఆర్ గారు? నా బిడ్డ కొడుకు చదివేది, నా డ్రైవరు చదివేది ఒకే స్కూల్ అయి ఉండాలి అన్నాడు. అయ్యిందా? సమానత్వం ఉందా ఇప్పుడు తెలంగాణలో? ఈరోజు కేసీఆర్ గారు మనవడు ఎక్కడికి వెళ్ళినా కూడా వందల మంది పోలీసు వాళ్ళు వెనకాల పోతారట. ఈరోజు కనీసం కేసీఆర్ గారి కుక్కకు, కేసీఆర్ గారి కుక్కకున్న గౌరవం కూడా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతులకి, తెలంగాణ నిరుద్యోగులకి లేకుండా పోయింది. అది కాదా ఈరోజు తెలంగాణలోని వాస్తవం? రెగ్యులర్గా బెంగళూరు నుంచి నాకు మెసేజ్లు వస్తూ ఉంటాయి, హైదరాబాద్ వచ్చాము చూశాము, మీ నగరంలోనేమో ఎయిర్పోర్ట్ నుంచి మా ఆఫీస్కి రావడానికి అర్ధగంటలో వచ్చేసినాం, మా బెంగళూరులో ప్లేన్లో దిగిన తర్వాత ఎప్పుడు మా ఆఫీస్ పోతామో మాకే తెలియదు, 2 గంటలు అవుతుందా 2.5 గంటలు అవుతుందా. నా దగ్గరికి చాలామంది ఇన్వెస్టర్స్ వస్తే ఉంటే వారికి కూడా నేను చెప్తా ఉంటా, ఓ పని చేయండి, మీరు ముందు బాంబే పోండి, తర్వాత మీరు ఢిల్లీ పోండి, ఆ తర్వాత చెన్నై పోండి, తర్వాత బెంగళూరు పోండి, లాస్ట్కి మా దగ్గర రండి, తనతో మాట్లాడాల్సిన పని కూడా లేదు. ఒకసారి మా నగరానికి వస్తే ఆటోమేటిక్గా అవన్నీ చూసిన తర్వాత మీరే అంటారు, వాళ్ళందరికంటే మీరే చాలా బాగున్నారు, మీ దగ్గరికే వస్తామంటారు. ఆ స్థాయిలో నిజానికి ఈరోజు డెఫినెట్గా భారతదేశంలో ఎవరు అవునన్నా కాదన్నా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా వాస్తవం ఏంటి అంటే హైదరాబాద్ ఇస్ ద సిటీ విత్ ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఇట్స్ సైజ్ ఇన్ ఆర్ కంట్రీ. ఇది నేను చెప్పడం కాదు, మర్సర్ అనే సంస్థ విచ్ రేట్స్ సిటీస్ అక్రాస్ ద వరల్డ్ ఆన్ లివబిలిటీ ఇండెక్స్, దేవ్ సెడ్ ఇట్. 2015 నుంచి 2020 దాకా ఆన్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్లో భారతదేశంలోని అన్ని నగరాల కంటే వరుసగా 5 సంవత్సరాల పాటు అత్యుత్తమ నగరం ఏది అంటే హైదరాబాద్ అని చెప్పి ఈరోజు ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ చెప్తా ఉన్నాయి. మన డబ్బా మనం కొట్టుకోవాల్సిన అవసరం లేదు. బెంగళూరు నుంచి వచ్చేవారు ఎవరైనా అర్థమవుతుంది, నిన్నగాక మొన్నకి పేరు చెప్తే బాగుండదు, వాళ్ళు ఇబ్బంది పడతారు. కానీ ఒక ఎంపీ గారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ గారు అక్కడ వేరే ఉత్తర భారతదేశం నుంచి వచ్చారు, ఏదో కమిటీ మీటింగ్ అని, ఇక్కడ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మీటింగ్ ఏదో ఉంటే వచ్చినారు. వచ్చిన తర్వాత వారు ప్రైవేట్ సంభాషణలో పక్కకు పోయి టీ తాగుతుంటే చెప్తున్నారు, నేను ఇక్కడ మీ కోహినూర్ హోటల్లో ఉన్నాను, మా చుట్టాలు అక్కడెక్కడో, అక్కడ కింద అటు మాదాపూర్ ఇక్కడ చెప్పారు అక్కడెక్కడో ఉన్నారు, 7 మినిట్స్లో వెళ్ళిపోయాను, మా దగ్గర మీలాగా ఫ్లైఓవర్లు లేవు, మా దగ్గర మీలాగా రోడ్స్ లేవు, మా దగ్గర మీలాగా సిస్టమ్స్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని చెప్తా ఉన్నారు. సరే, బయటకు వచ్చి మళ్ళీ విమర్శించారు అది వేరే విషయం అనుకోండి, రాజకీయంగా సహజంగా హైదరాబాద్కి వచ్చినప్పుడు మమ్మల్ని 2 తిట్లు తిట్టుకోవాలి కాబట్టి తిడతారు, నో ప్రాబ్లం. కానీ వాస్తవం ఏమంటే ఇతర నగరాలకి ఇతర రాష్ట్రాలకి పోయి మన నగరానికి తిరిగి వస్తేనే అప్రిషియేట్ చేస్తారు. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన సంక్రాంతికి పక్క రాష్ట్రానికి పోయారు, వాళ్ళకి అక్కడ తోటలు ఉన్నాయి, ఇల్లు ఉంది, అక్కడ పోయారు. పోయి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశారు, ఫోన్ చేసి కేటీఆర్ గారు మీరు ఒక పని చేయండి, మీ దగ్గర మీ రాష్ట్రం నుండి ప్రతి గ్రామం నుంచో 4 బస్సులు పెట్టి పక్క రాష్ట్రాలకు పంపించండి సార్. ఎందుకండి అన్న? ఏం లేదు సార్, నేను పోయాను 4 రోజులు ఉన్నాను సంక్రాంతికి, మా ఊళ్ళో కరెంటు లేదు, నీళ్లు లేవు, రోడ్లు ధ్వంసమైపోయి ఉన్నాయి, అన్యాయంగా అధ్వానంగా ఉంది, మళ్ళీ తిరిగి వచ్చినాకనే నాకు ఊపిరి పీల్చుకున్నట్టుంది, ఇప్పుడు మీరు పని చేయండి, మన వాళ్ళందరినీ అక్కడ పంపండి, అప్పుడు తెలిసొస్తుంది మన విలువ ఏంటో, మన ప్రభుత్వం చేస్తున్నది ఏంటో అని ఆయన కూడా చెప్పారు. నేను చెప్తున్నది ఏదైనా అతిశయోక్తి అని మీకు అనిపిస్తే, నేను చెప్తున్నది ఏదైనా ఈయన ఏదో కొద్దిగా ఎక్కువ చెప్తున్నాడు, వాళ్ళ గవర్నమెంట్కి వాళ్ళకి ఎక్కువ డబ్బా కొట్టుకున్నాడంటే దయచేసి మిమ్మల్ని కూడా కొరతా ఉన్నా, మీరు కూడా కారు వేసుకొని బయలుదేరండి, పక్క రాష్ట్రాలకు పోయిరండి, మీరు ఓన్లీ దెన్ యూల్ అప్రిషియేట్ అస్ మోర్. ఇప్పుడు నేను కొన్ని మాటలు అంటే కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ వాస్తవాలు. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని నగరాల్లో ఒక బిల్డింగ్ కట్టాలంటే, 1 మిలియన్ స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ కట్టాలంటే గవర్నమెంట్కి స్క్వేర్ ఫీట్కి ఇంత,
అని లంచం ఇవ్వాలి లేకపోతే పర్మిషన్ రాదు. ప్రతిపక్ష పోలకి ఇంత అని పర్మిషన్ ఇవ్వాలి లేకపోతే రాదు. నేను చెప్పేది వాస్తవమా కాదా? ఇక్కడ ఉందా ఆ పరిస్థితి? ఇంతమంది ముందు ఓపెన్గా అడుగుతా ఉన్నా, మన రాష్ట్రంలో ఆ పరిస్థితి ఉందా? లంచాలు ఇచ్చి పర్మిషన్లు తెచ్చుకునే దురవస్థ ఈ రాష్ట్రంలో ఉందా? అది పారిశ్రామిక క్లియరెన్స్ కానీ బిల్డింగ్ పర్మిషన్స్ కానీ, మీరు 2,000 కోట్లు పెట్టినా 12,000 కోట్లు తెచ్చి బిల్డింగ్లు కట్టినా మిమ్మల్ని పైసా అడిగిన వాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా? నేనేమంటున్నా అంటే ఇంత పారదర్శకంగా, ఇంత వేగంగా, ఇంత పురోగమనంగా, ఇంత ప్రోగ్రెసివ్గా, ఇంత ప్రగతిశీలంగా ఆలోచించే రాష్ట్రం, ఆలోచించే నాయకత్వం. నేను హైదరాబాద్లోనే పెరిగినవాడిని, ఇక్కడే 7, 8, 9, 10 అంతా ఇక్కడే చదువుకున్నా. 7th, 8th, 9th and 10th ఎర్రమంజిల్ కాలనీలో ఉండేది నేను. అక్కడ మన ఖైరతాబాద్ దగ్గర చాలాసార్లు నేను అసెంబ్లీలో కూడా చెప్పాను, మా కాంగ్రెస్ వాళ్ళు బాధపడి ఉంటారు మిత్రులు కానీ, అక్కడ కూడా చెప్పిన నేను. ఆ ఎర్రమంజిల్ కాలనీలో బయలుదేరి మేము పోయేటప్పుడు కరెక్ట్గా ఆ ఖైరతాబాద్ దగ్గరకు వచ్చేసరికి, ఆ జలమండలి ఆఫీస్ దగ్గరికి వచ్చేసరికి ట్రాఫిక్ జామ్. ఎండాకాలం వచ్చిందంటే, ఏప్రిల్ ఈ టైం వచ్చిందంటే ఖాళీ కుండలు, ఖాళీ బిందెలు, ధర్నాలు, మంచినీళ్ళ కోసం నానా తిప్పలు, గోల అవస్థ ఉందా ఈరోజు ఆ పరిస్థితి హైదరాబాద్లో? ఎక్కడన్నా కనబడుతున్నాయా ఖాళీ కుండల ప్రదర్శనలు, ఖాళీ బిందెల ప్రదర్శనలు, జలమండలి ముందు ధర్నాలు ఉన్నాయా? లేవు. మంచినీళ్ళ సమస్య పోయింది, శాశ్వతంగా పరిష్కరించబడ్డది. అది మాత్రమే కాదు, నేను స్కూల్లో ఉన్నప్పుడు మీకు గుర్తుండాల, హైదరాబాద్లో అంటే నేను చెప్పేది 25-30 ఏళ్ల కింద అనుకోండి, ఇంకెక్కువగా కావచ్చు, హైదరాబాద్లో ప్రతి సంవత్సరం ఏదో పండుగ వచ్చిందంటే పంచాయతీ గ్యారంటీ, 1 వీక్ కర్ఫ్యూ, ఏదో పంచాయతీ, ఏదో పనికి మళ్ళీ పంచాయతీ, వీడు వాని తిట్టడం, వాడిని వీడి తిట్టడం, వాడు వీని కొట్టుకోవడం, వీడు వాని కొట్టుకోవడం, మొత్తానికి వారం రోజులు స్కూల్కి అయితే హాలిడేస్ ఉండేది. ఇప్పుడు పిల్లలు మమ్మల్ని తిట్టుకుంటున్నారు స్కూల్కి హాలిడేస్ వస్తలేవని. కర్ఫ్యూ లేదు, పంచాయతీలు లేవు, ఆంధ్రా తెలంగాణ గొడవ లేదు అయిపోతాయి అన్నారు. అయితేనే ఏమన్నా ఎక్కడన్నా 8 ఏళ్లలో చిన్న సమస్య, చిన్న ఇబ్బంది ఎవరికైనా వచ్చిందా? ఏదైనా డిస్క్రిమినేషన్ ఉందా? ఏ పంచాయతీ లేదు, కుల పంచాయతీ లేదు, మత పంచాయతీ లేదు, ప్రాంతం పంచాయతీ లేదు. బ్రహ్మాండంగా హైదరాబాద్ నేను అన్నట్టు భారతదేశానికి కాదు, ఇతర దేశాల నుంచి వచ్చేవారికి కూడా ఆతిథ్యం ఇస్తూ చక్కగా అందరినీ కడుపులో పెట్టుకుంటూ, వేరే రాష్ట్రాల నుంచి వచ్చే కూలీ చేసుకోవడానికి వచ్చే బిడ్డల్ని కూడా కడుపులో పెట్టుకుంటూ, బ్రహ్మాండంగా శాంతి భద్రతలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నిర్వహిస్తూ ముందుకు పోతున్నాం కాబట్టే పెరుగుతూ ఉన్నాం, వేరేదేమీ కాదు. ఇన్ని పనులు ఒకటేసారి కోయిన్సైడ్ అయి ఒక ఏబుల్ లీడర్ కేసీఆర్ గారి రూపంలో స్టేబుల్ గవర్నమెంట్, లా అండ్ ఆర్డర్ ఎఫిషియెంట్గా ఉంది, మంచినీళ్ళు బాగున్నాయి, కరెంటు చక్కగా ఉంది, రేట్లు పెరుగుతున్నాయి. సరే, రేట్లు పెరుగుతున్నాయంటే మళ్ళీ మీ వాళ్ళ ఇందాక ఏదో చెప్పారు, దాని గురించి మాట్లాడతా ఒక నిమిషం తర్వాత. అన్నీ కూడా బాగున్నాయి కాబట్టే నిర్మాణ రంగం పెరుగుతోంది, ఐటీ రంగం పెరుగుతోంది. ఇవన్నింటికి మించి ఒక మాట దయచేసి ఇక్కడ వచ్చిన మిత్రులు ఆలోచించమని నేను కోరుతా ఉన్నాను. జనరల్గా ఏదైనా గవర్నమెంట్ ఉంటే ఏదో ఒక ఫోకసే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు గతంలో, 2004 వరకు ఆయన ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు ఎక్కువ ఫోకస్ బిజినెస్ మీద ఉండేది, ఐటీ ఇండస్ట్రీ, దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారి ఫోకస్ కానీ, ఆ గవర్నమెంట్ ఫోకస్ కానీ అటువైపు ఎక్కువ ఉండేది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చినారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాలు, ప్రో పూర్, అంటే ఆయన యాజ్ ఎ లీడర్ ఆయన విజన్ అది, నేను వ్యవసాయము, గ్రామీణ ప్రాంతాలు వాటి మీద దృష్టి పెట్టే ముఖ్యమంత్రిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఒకసారి ఆలోచించండి, ఇటు అర్బన్ డెవలప్మెంట్ పరుగులు పెడుతోంది పట్టణ ప్రగతి రూపంలో, అటు రూరల్ డెవలప్మెంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఏ అవార్డు డిక్లేర్ చేసినా 10 10 డిక్లేర్ చేస్తే 10 మనకే వస్తూ ఉన్నాయి. అంటే ఒక సమ్మిళితమైన, ఒక బ్యాలెన్స్డ్ గ్రోత్, ఒక అరుదైన గ్రోత్ ఈరోజు తెలంగాణలో ఉంది. ఇక్కడ ఐటీ ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి, వ్యవసాయ ఉత్పత్తులు కూడా పెరుగుతున్నాయి, పరిశ్రమలు, పారిశ్రామికీకరణ వేగంగా జరుగుతోంది, పర్యావరణంలో కూడా ధీటుగా దూసుకొని పోతా ఉన్నాం. 230 కోట్ల మొక్కలు పెట్టి 7% గ్రీన్ కవర్ను పెంచిన ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ. హైదరాబాద్ లాంటి సిటీకి వరుసగా 2 సంవత్సరాలు యునైటెడ్ నేషన్స్ వారు, ఆర్బర్ డే ఫౌండేషన్ అని ఉంటుంది వాళ్ళు, దే హవ్ రికగ్నైజ్ హైదరాబాద్ యాజ్ ద ఓన్లీ సిటీ ఇన్ ఇండియా యాజ్ ట్రీ సిటీ ఆఫ్ ఇండియా. వరుసగా 2 సంవత్సరాల పాటు ఒకవైపు ఐటీ పెరుగుతోంది, ఓ గూగుల్ వచ్చింది, అమెజాన్, ఇవన్నీ ఉన్నాయి, ఇంకోవైపు పర్యావరణం కూడా దెబ్బతినట్లేదు. సో దిస్ బ్యాలెన్స్డ్ మోడల్ ఈ దేశంలో ఎక్కడా లేదు, ఏ రాష్ట్రంలో లేదు. ఒక ముఖ్యమంత్రికి ఇంత సమ్మిళితమైన విజన్ ఉండడం, డెవలప్మెంట్ జరుగుతోంది, వెల్ఫేర్ కూడా జరుగుతోంది, పేదవారి సంక్షేమం, అభివృద్ధి రెండు, పర్యావరణం, పరిశ్రమలు, వ్యవసాయం, ఐటీ, అదేవిధంగా పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి, ఇది చాలా అరుదైన మోడల్ భారతదేశంలో, ఇంతవరకు ఎక్కడ ఏ రాష్ట్రంలో చూడని మోడల్.